హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ జ్యోతి ఎలా ఉన్నారు అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే నిన్నటి వీడియోలో నేను సెవెంటీ నైన్ పాయింట్ టూ ఉన్నాను అని అయితే చెప్పాను కదా బట్ ఆ రోజు నేను ఏం ఫుడ్ తీసుకున్నాను ఏం తాగాను నా డీటాక్స్ డ్రింక్ ఏంటి అనేది అయితే ఇప్పుడు చూసేద్దాము ఈరోజు మండే బోనాల్ హాలిడే ఇచ్చారనమాట అండ్ మా కిడ్స్కి అయితే ఈరోజు స్కూల్ లేదు దాని గురించి నేను నైట్ చియా సీడ్స్ సోక్ చేసి పెట్టుకున్నాను కొంచెం వాటర్లో అవి మార్నింగ్ అయ్యేసరికి ఇలా చక్కగా సోక్ అయిపోయినాయి అండ్ అందులో నేను కొంచెం వామ్ వాటర్ తీసుకున్నాను అలాగే ఇంటి ఇంట్లో అందరికీ వామ్ వాటర్ అయితే రెడీ చేస్తాను మార్నింగ్ అండ్ ఈరోజు నేను ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుందాము అని అయితే అనుకుంటున్నాను అండ్ ఇలా తీసుకోవటం వల్ల కూడా వెయిట్ చాలా లాస్ అవుతారు కంపల్సరీగా మీరు ట్రై చేసి అయితే చూడండి అండ్ మా కిడ్స్కి అయితే నేను ఇక్కడ వాటర్ రెడీ చేశాను కదా అవి వా బాటిల్లో పోసేసాను అనమాట యూజువల్గా అయితే స్కూల్ ఉన్నా లేకపోయినా ఇలా బాటిల్లో పోసేసి ఉంచామనుకోండి ఇంకా మనం మర్చిపోకుండా ఉంటాము ఎటు నా గురించి నేను వాటర్ పెడతాను కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకేసారి పెట్టేసి ఇలా పోస్తే మధ్యాహ్నం వరకు అయితే చక్కగా వేడిగా ఉంటాయి అండ్ ఇలా అయితే నేను చియా సీడ్స్ సోక్ చేసుకున్న ఏదైతే ఉన్నాయో అది ఇప్పుడు అయితే నేను నా డీటాక్స్ డ్రింక్ ఇదే ఈరోజు చక్కగా చియా సీడ్స్ ఎట్లా ఉంటుందంటే అసలు ఏం టేస్ట్ ఉండదు అనమాట మీరు కావాలనుకుంటే ఇట్లాగా చప్పగా తాగలేకపోతున్నామండి టేస్ట్ ఏం లేదు అని అనుకున్న వాళ్ళైతే కొంచెం లెమన్స్ స్క్వీజ్ చేసుకున్నా కూడా వెయిట్ లాస్ అవ్వడానికి ఇంకా చాలా బాగా జరుగుతుంది అండ్ ఆల్సో మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేస్తుంది డైజెస్టివ్ సిస్టమ్ని డైజెస్టివ్ హెల్త్ని చాలా బూస్ట్ చేస్తుంది అనమాట యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి తర్వాత ఏంటంటే ఇమ్యూన్ని బాగా డెవలప్ చేస్తుంది సో ఇలాగా చాలా యూజెస్ ఉన్నాయి చియా సీడ్స్ తోటి సో తరచుగా తీసుకోవటానికైతే ట్రై చేయండి తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత నేను ఇప్పుడైతే ఫ్రూట్స్ నిందాక ఏవైతే రెడీ చేసి పెట్టుకున్నానో అవన్నీ ఇప్పుడైతే ఒల్చుకుంటున్నాను ఈరోజు నేను పోమోగ్రెనెట్ తీసుకుంటున్నాను ఈ పోమోగ్రెనెట్లో వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఆల్సో వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి క్యాన్సర్ని ప్రివెంట్ చేసే గుణాలు ఉంటాయి డైజెస్టివ్ హెల్త్ని బూస్టప్ చేస్తుంది ఇమ్యూనిటీని ఇంకా ఫర్టిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట ఇందులో వైటమిన్ ఈ ఏదైతే ఉంటుందో అది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది మనకి అండ్ ఆల్సో వైటమిన్ కే ఏదైతే ఉందో అది బ్లడ్ క్లాటింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అండ్ అలాగే బ్లడ్ ప్రెషర్ని మేనేజ్ చేస్తుంది అలాగే గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది మెమరీని ఇంక్రీజ్ చేస్తుంది డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది మెయిన్గా ఏంటంటే ఏమైనా దెబ్బ తగిలిన వాళ్ళు ఉన్నా లేకపోతే ఏమైనా జలుబు దగ్గు అట్లాగా సీజనల్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవి తీసుకుంటూ ఉంటే వాళ్ళకి తొందరగా హీల్ అవుతుంది అనమాట అంటే ఊండ్ హీలింగ్ అనేది చాలా త్వరగా జరుగుతూ ఉంటుంది అండ్ వాటితో పాటు నేను పేర్ తీసుకున్నాను పియర్ అంటారు ఇక్కడ మామూలుగా అయితే పేయర్ అంటారు సో మనం ఎలా వాడుకున్నా కూడా అదే ఫ్రూట్ కాబట్టి దీన్ని ఎక్కువగా మెడిసిన్ వాల్యూలో ఎక్కువగా యూజ్ చేస్తారండి అండ్ ఇది కూడా ఇండైజెషన్ ప్రాబ్లంకి ప్రాబ్లమ్కి డయేరియాకి కాన్స్టిపేషన్కి నాజియాకి చాలా బాగా పనిచేస్తుంది ఇందులో ఫైబర్ గుణం అనేది మెయిన్గా డైటరీ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఆల్సో ఇన్ఫ్లమేషన్ తోటి బాడీలో ఏదైనా ఉంటే దాంతో ఫైట్ చేస్తుందనమాట అండ్ ఆల్సో స్కిన్కి హెయిర్కి బ్లడ్ సర్ సర్క్యులేషన్కి చాలా మంచిది అండ్ అలాగే దాంతోపాటు యాపిల్ అనేది తీసుకున్నాను యాపిల్ కూడా మెయిన్గా ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి ప్లస్ హెల్దీగా ఉండడానికి మన ఆర్గన్ సిస్టమ్ అనేది హెల్దీగా ఉండడానికి యాపిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే ఇందులో న్యూట్రిషియస్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి తర్వాత డయాబెటీస్ని చాలా కంట్రోల్ చేస్తుంది అనమాట రాకుండా అంటే చాలా లోవర్ రిస్క్ చేస్తుంది అది అలాగే గట్ హెల్త్ని బాగా కాపాడుతుంది యాపిల్ అనేది ఆస్తమాతో ఫైట్ చేస్తుంది అలాగే బ్రెయిన్కి ఒక మంచి ప్రొటెక్టివ్ ఫ్రూట్ అంటే యాపిల్ అండ్ ఆల్సో ఇందులో కూడా ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇలా అయితే నేను ఫ్రూట్స్ నాకు ఏవి అందుబాటులో ఉన్నాయో అవైతే నేను తీసుకున్నాను అండ్ ఆల్సో నిన్న నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్తో పాటు లీఫీ వెజిటేబుల్స్ అవన్నీ ఎక్కువగా తెచ్చుకున్నాను ఇలాగైతే ఒక సింగిల్ దానిమ్మకాయ ఒక సింగిల్ యాపిల్ అండ్ ఒక సింగిల్ పియర్ తీసుకున్నాను సో ఇలా అయితే మేము అందరం కూర్చొని ఈరోజు హాలిడే కదా బోనాల్ హాలిడే అని చెప్పాను కదా ఆల్రెడీ ఇంకా ఫ్రూట్స్ అంటే పిల్లలు కూడా ఇష్టపడుతూనే ఉంటారు సరే అని చెప్పేసి ఈరోజు వాళ్ళకు కూడా ఫ్రూట్ డే కంప్లీట్గా బ్రేక్ఫాస్ట్ మొత్తం అండ్ అయితే వాళ్ళ గురించి కూడా నేనేం బ్రేక్ఫాస్ట్ చేయలేదు వీక్కి లేకపోతే టూ వీక్స్కి ఒకసారి ఇలాగా ఏదైనా రోజు హాలిడే వచ్చినప్పుడు కంప్లీట్గా ఫ్రూట్స్ మీద ఉన్నా కూడా చాలా మంచిది అనమాట గట్ హెల్త్కి మెయిన్గా అండ్ పొట్టలో ఏదైనా ఉన్నా కూడా అది బయటకు వచ్చేస్తుంది కిడ్స్కి అండ్ ఇలాగైతే మా కిడ్స్ ఫ్రూట్స్ బాగానే తింటారు మా బాబు మాత్రం పొమ్మ ఎక్కువగా తినాడు అనమాట గింజలు గింజలు ఉంటే తినాడు అందుకే పోపు గింజలు కూడా నేను వేయను అని చెప్తాను కదా అదేనమాట మెయిన్ రీజన్ మా పాప అయితే అన్నీ తినేస్తుంది అండ్ ఈరోజు లంచ్ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా మరి లంచ్కి నేనైతే ఇక్కడ టొమాటో పచ్చడి చేస్తున్నాను అండ్ ఇక్కడ కొత్తిమీర చూసారా మనం యూజువల్గా కొత్తిమీర తీసుకుంటే ఆ కాడలు పడే పడేస్తూ ఉంటాం కదా బట్ అట్లా కాకుండా లాస్ట్ ఎడ్జెస్ రూట్స్ వరకు కట్ చేసేస్తే తర్వాత కాడలు ఏవైతే ఉన్నాయో అవి ఇలాగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు నేను మా అత్తయ్య గారి దగ్గర చూసాను అనమాట అలా చేయటము బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ లీఫీ వెజిటేబుల్స్ అవి కూడా నేను ఈసారి చాలా ఎక్కువగానే తెచ్చుకున్నాను అండ్ తర్వాత లంచ్కి ముందు అరౌండ్ టెన్ థర్టీకి ఆ టైంలో అయితే మిల్క్ ఇంకా నట్స్ డ్రై ఫ్రూట్స్ ఏవైతే సోక్ చేశానో అవి తీసుకున్నాను అండ్ అలాగే లంచ్ ప్రిపరేషన్లో ఉన్నాము ఇప్పుడు ఏంటంటే ఒక గ్లాస్ సింగిల్ పాలిష్డ్ రైస్కి ఒక గ్లాస్ పెసరపప్పు ఇలా తీసుకొని నానబెట్టాను అన్నమాట సో ఇలాగా ఒక ఫార్టీ మినిట్స్ అలా సోక్ అయితే సరిపోతుంది అండ్ ఇప్పుడు మనము ఏం చేయాలి అంటే అది సోక్ అయ్యే లోపు నేను ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నానో మిల్క్ అవైతే నేను తీసుకున్నాను ఓన్లీ ఫ్రూట్స్ తీసుకున్న రోజు మాత్రం మిల్క్ కంపల్సరీ తీసుకుంటాను నేను ఇందులో నేను బెల్లం కొంచెం లైట్గా బెల్లం యాడ్ చేసుకుని అయితే తీసేసుకున్నాను అండ్ ఇప్పుడు నేను ఏదైతే టొమాటో పచ్చడికి ప్రిపరేషన్ చేసుకున్నానో దానికి నేను కొంచెం ఇవి వెల్లుల్పాయలు జీలకర్ర అలా యాడ్ చేసుకున్నాను చేసి కొంచెం ఆ టమాటో ఏదైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో దాంతో అయితే పచ్చడి రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు నేను బియ్యము ఇంకా పెసరపప్పు ఏదైతే సోక్ చేసుకున్నానో ఆ ప్రిపరేషన్ చూద్దాము అండ్ ఇక్కడైతే నేను కొంచెం గీ యాడ్ చేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మామూలుగా ఏంటది సాఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను అనమాట ఇందులో అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం మిరియాలు యాడ్ చేసుకున్నాను ఇంకా తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి అండ్ తర్వాత ఏంటంటే కొంచెం జీలకర్ర ఏంటంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ అలా యాడ్ చేసుకుంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ అలాగే కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేశాను ఒక టూ పచ్చిమిర్చీస్ ఇట్లా హాఫ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను కరివేపాకు ఇట్లా యాడ్ చేసుకుంటే కూడా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట అండ్ ఇలా ఇంత సింపుల్ అండి ఇది పెద్ద ఎక్కువగా పని కూడా ఏమి ఉండదు జస్ట్ ఏంటంటే మనము పప్పు ఇంకా బియ్యం అనేది సోక్ చేసుకుంటే చాలు ఇది బ్రౌన్ రైస్తో కూడా మీరు చేసుకోవచ్చు లేకపోతే నేను ఇక్కడ బియ్యం యాడ్ చేసిన ప్లేస్లో మీరు జొన్న రవ్వ అయినా కూడా తీసుకోవచ్చు లేదంటే జొన్నలైనా కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్ అనేది అండ్ ఇప్పుడు ఇలా జస్ట్ ఈ పప్పును రైస్ ఏదైతే సోక్ చేశానో అది యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇంకా మనం మిరియాలు పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇంకా ఎలాంటి కారం అనేది ఏం యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఘాటు సరిపోతుంది అనమాట మెయిన్గా డైట్లో ఉన్న వాళ్ళకి అండ్ ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేశాను టూ గ్లాసెస్కి నేను టూ ఫోర్ ఎక్కువగా ఎక్కువగా మేము కొంచెం థిక్ అయిపోతుంది అని చెప్పేసి సిక్స్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను అండ్ అలాగే ఫైవ్ విజిల్స్ రావాలన్నమాట ఇలా అయితే నేను సిక్స్ గ్లాసెస్ వరకు యాడ్ చేశాను చేసిన తర్వాత కొంచెం ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ అంతా సరిపోతుంది ఒకవేళ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి ఇలా అయితే లీడ్ పెట్టేసిన తర్వాత ఫైవ్ విజిల్స్ రావాలి అంతేనండి చాలా సింపుల్ అండ్ ఇందులో మనం పెద్దగా ఏం కట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అండ్ దీంతోపాటు నేను కొంచెం బెండకాయ ఫ్రై ఇంకా టొమాటో పిక్కిల్తోటి తోటి తినేసాను యాక్చువల్గా ఏంటంటే నేను వీడియో చేస్తూ ఉన్నాను ఇది విజిల్ పెట్టేశాక వీడియో చేస్తూ ఉన్నాను నిన్నటి వీడియో సరే నాకు బాగా ఆకలి వేస్తుంది ఆ దట్టు నేను ఓన్లీ ఫ్రూట్స్ తీసుకున్నాను కదా మార్నింగ్ ఆకలి వేస్తుంది అని చెప్పేసి అయితే అనుకున్నప్పుడు మా ఇంట్లో మా ఫ్రెండ్ వచ్చింది అనమాట తను పెట్టుకొచ్చేసింది ఎక్కువగా పెట్టేసింది అనమాట నాకు ఇక్కడ క్వాంటిటీ నేను అందులో కొంచెం మైనస్ చేశాను నేను మీకు నా వీడియోస్లో ఒక బౌల్ చూపిస్తాను ఆ బౌల్ మెజర్మెంటేనండి ఇప్పుడు నేను తీసుకుంది అందులోంచి అయితే నేను కొంచెం తీసేసాను అనమాట సో ఇలా అయితే నేను ఎమ్మి ఎమ్మి లంచ్ అనేది అయితే ఫినిష్ చేశాను చాలా బాగుంది ఫ్లేవర్ అనేది చాలా సూపర్గా ఉంది ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అండ్ తర్వాత టూ థర్టీకి అలాగైతే నేను ఒక జామకాయ తీసేసుకున్నాను బట్ ఇదేంటంటే ఫుల్ జామకాయ అనుకోవడానికి లేదు హాఫే తీసుకున్నాను అనమాట ఒక పక్క ఎందుకో మెత్తగా అయిపోతే సగం కట్ చేసేసాను సో నేను ఒక హాఫ్ జామకాయ మాత్రమే తీసుకున్నాను ఇంకా తర్వాత అయితే నేను ఓన్లీ వాటర్ తీసుకుంటూ ఉన్నాను అండ్ ఇప్పుడైతే ఈవినింగ్ వర్కౌట్స్ చూద్దాము ఏం చేశాను అనేది ఈవినింగ్ ఖచ్చితంగా అయితే ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే వర్కౌట్ కంపల్సరీ చేశానండి ఇక్కడ నేను ఇలా ఇంత కష్టపడుతుంటే మా పిల్లలు చూడండి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు సైకిల్ నడుపుకుంటున్నారు అనమాట ఇద్దరు అలాగే ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు మధ్యలో నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు కెమెరా ముందుకు వస్తూ ఉన్నారు కొన్ని అయితే నేను చూపించట్లేదు ఓన్లీ బేసిక్ వన్సే చూపిస్తున్నాను అండ్ ఫైనల్ రిజల్ట్ అయితే ఇదనమాట చూసారా ఎట్లాగా స్వెట్ ఇట్లా రావాలన్నమాట వర్కౌట్స్ అంటే ఇవే చేయాలి అవే చేయాలని ఏం లేదు ఏదో రకంగా బాడీలో మూమెంట్ ఉండాలి బాడీని వార్మప్ చేస్తే సరిపోతుంది అండ్ ఇదండి ఈరోజు మన వీడియో మీకు కనుక మన వీడియోస్ అండ్ మన డైట్ ప్లాన్ అవన్నీ నచ్చితే కనుక లేట్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సర్వే జన సుఖినో భవంతు